నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు తిరుమల వెంకన్న ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఏదైతే భక్తులు జీవితంలో తమ అదృష్టంగా భావించేటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో, అలాగే స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాల్లో జంతు కొవ్వులు కలిసినటువంటి నెయ్యి వాడారు అని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అయితే దీని మీద మాజీ టీటీడీ అధ్యక్షులు ఇద్దరు, భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. డిఫమేషన్ కేసు వేస్తాం, ఇది పూర్తిగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటం అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని నిజంగా ఏం జరిగి ఉండొచ్చు? గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వాడారా? స్వామివారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే నరహరిశెట్టి నరసింహారావు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఈ చర్చలో వైసీపీ నాయకుల్ని సంప్రదించడం జరిగింది. అయితే రకరకాల సమస్యల కారణంగా వైసీపీ నుంచి నాయకులు ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తిరుపతిరావు గారు నమస్తే. హలో తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు ఇది టీటీడీ అంటే మనకు తెలియదు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల ఒక సంస్థ కానీ, దానికి వచ్చేటువంటి ఆదాయం కానీ, దాన్ని ఖర్చు పెట్టేది కానీ, కేవలం టీటీడీ చైర్మన్ మాత్రమే కాదు, అక్కడ అనేక మంది, కొంతమంది అయితే జెన్యున్గా స్వామివారి సేవలో తరించాలని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు జీవితంలో ఒక్కసారన్నా టీటీడీ బోర్డు మెంబర్ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్ని వందల కోట్లైనా విరాళంగా ఇచ్చి రోజు దైవదర్శనం చేసుకోవచ్చని, అంతటి పవిత్రత ఉన్నటువంటి ప్రాంతం, నిజంగా అక్కడ డబ్బులే తినాలంటే బోల్డ్ అనే అవకాశాలు కూడా ఉంటాయి. ఏ కాంట్రాక్ట్లో లేకపోతే రకరకాల పద్ధతుల్లో అక్కడ కట్టే నిర్మాణాలు కావచ్చు, మరొకదాళ్ళు కావచ్చు, కానీ పర్టికులర్గా దీని విషయంలో, స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదాల విషయంలో చాలా సీరియస్ ఎలిగేషన్ చంద్రబాబు గారు చేశారు. దాని మీద అంతే సీరియస్గా మాజీ టీటీడీ చైర్మన్ ఇద్దరు రియాక్ట్ అయ్యారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది, చాలా చౌకబారు ఆరోపణలు అని చెప్పి రియాక్ట్ అవుతా ఉంది. ఏంటి అసలు దీని మీద, ఇందులో వాస్తవాలు ఏమై ఉండొచ్చు, బీజేపీ స్టాండ్ ఏంటి? ముఖ్యంగా ఇక్కడ తిరుమల పవిత్రత, అక్కడ ఉన్నటువంటి స్వామివారి తాలూకా పవిత్రత, దాంతో పాటు ఏదైతే లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత, పవిత్రత. నేను లడ్డు దగ్గరికి వచ్చేసరికి రెండు పదాలను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. విశిష్టత ఉంది, దానికి ఉన్నటువంటి పవిత్రత. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఇది ఒక వివాదం. సరే, వ్యాఖ్యలు ప్రతివ్యాఖ్యలు సహజంగానే ఉంటాయి, అది దాని గురించి మనం వెళ్లే ముందు నేను ఒకసారి ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి అందులో వాడే ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందనిసంటే నెయ్యి. అసలు ఆ లడ్డూ ప్రసాదానికి ఒకటి, ఇప్పుడు మనకు కొన్ని దేవస్థానాల్లో ప్రసాదాలకి ఆ ప్రత్యేకత ఉంటది. ఉదాహరణకి అన్నవరం దేవస్థానం, ఆ ప్రసాదం అక్కడ కొండ మీద తయారు చేస్తేనే ఆ క్వాలిటీ కానీ ఆ కలర్ కానీ వస్తుంది, అది కిందకు వచ్చి తయారు చేస్తే వాళ్ళు చేసిన రాదండి. ఓకే, చాలా మంది ఏమనుకుంటారు బెల్లం వాడతారు అనుకుంటారు, కాదది పంచదారే బట్ అక్కడ వస్తుంది అన్నమాట. అలాగే తిరుమలకి సంబంధించి చాలా ఉపయోగం జరిగాయి అలాంటి లడ్డూనే తిరుపతి. చాలా మంది హైదరాబాద్ కూడా అమ్ముతారు అన్నమయ్య లడ్డు అని చెప్పేది, ఆ పేరు పెట్టి అమ్ముతారు, కానీ అలా ఉండవు వాస్తవం. అది అంతెందుకు, తిరుపతి తిరుమల దేవస్థానంలో నడపబడుచున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేవాలయాల్లో అక్కడ కూడా ప్రయోగం చేస్తే అది ఫలించలే. ప్రయత్నం మీద తీసుకొని ఈ లడ్డూనే అక్కడికి పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంత చరిత్ర, ఇంత పవిత్రత ఉన్నటువంటి తిరుపతి లడ్డూకి సంబంధించి ఇవాళ వివాదం రావడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ ప్రభుత్వమే. సరే, అది జంతు సంబంధితమైనటువంటి నూనెలు ఉన్నాయా లేకపోతే లేదా అనేది సస్పెక్టే. కాదు కాదు సార్, తిరుపతిరావు గారు ఇది చాలా చాలా సీరియస్ ఎలిగేషను, ఎందుకంటే మీకు భక్తులు, కొన్ని కోట్ల మంది భక్తుల సెంటిమెంట్కి సంబంధించి,
అది తీసుకుపెట్టాలండి. ఎగ్జాక్ట్లీ ఆ వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడానికి ఉన్నటువంటి కాంటెక్స్ట్ కూడా నేను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తా. చెప్పండి. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం నా పేరు కూడా తిరుపతి. అవును, మా నక్షత్ర ప్రకారం పెట్టిన పేరు కాదు. నేను మొదటి సంతానం తల్లిదండ్రులు జన్మించేటప్పుడు ఆ రోజుల్లో 1965 నా జన్మం అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే దాదాపు 60 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు నేను తిరుపతి వస్తాను, నా కొడుకు కొడితే నేను తిరుపతి పేరు పెట్టుకుంటాను. మన అందరి పేర్లు అంతే సార్. ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు, పిల్లలు పుట్టిన ఆలస్యం మొక్కున్నారు శ్రీనివాసరావు పెట్టి, అవి సరే అవన్నీ ఉంటే సెంటిమెంట్. కానీ ఇక్కడ మనకి జరగటానికి కారణం ఏంటి? నేను వస్తున్నా. ఆ రోజుల్లోనే ఈ తిరుమల తాలూకా యాత్రికులు పెరగడం కానీ అప్పట్లో మహా ఉంటే ప్రతి రోజు 5-10 వేల ఉన్నటువంటిది 20-30 వేలు పెరిగినటువంటి సందర్భం కూడా అదే స్థాయి. అదే విధంగా దాదాపు 50 సంవత్సరాల క్రిందట తిరుమల తిరుపతి దేవస్థానం నాటి ప్రభుత్వం తాలూకా సౌజన్యంతో కర్ణాటకలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నందిని, అంటే మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా ఒక స్థాయి సహకార సంస్థగా వచ్చినటువంటి ఏదైతే ఈ పాల ఉత్పత్తులు పాల సేకరణకు సంబంధించి నందిని సంస్థ, ఆ నందిని అయితే 50 సంవత్సరాలుగా ఒప్పందం ఉందండి. ఎప్పటికీ 2021 ముందు 50 సంవత్సరాల క్రిందట ఒప్పందం. 50 సంవత్సరాలుగా కంటిన్యూగా మొదట్లో కొన్ని కేసీలో ప్రారంభమైనటువంటి సరఫరా రాను 2021 వచ్చేసరికి పేర డే ఒక లారీ ఇవ్వడంటే దాదాపు 10 టన్నుల వరకు సప్లై చేయాల్సినటువంటి పెరిగిన భక్తుల నేపథ్యంలో 10 టన్నుల వరకు సరఫరా చేసి దాదాపు 40 సంవత్సరాలు ఆ కాంట్రాక్ట్ ను కొనసాగించినటువంటిది నందిని సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, సహకార రంగంలో ఉన్నటువంటి సంస్థ. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ ఓపెన్ మార్కెట్ లో కొంటామని వెళ్ళారండి. వెళ్ళే ఉత్తరాది సంస్థలు ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. ఎందుకంటే అంటే సహకార రంగంలో ఉన్నటువంటి సంస్థకు ఉన్నటువంటి కొన్ని ప్రతిబంధకాల నేపథ్యంలో వాళ్ళు సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్, మేము ఓపెన్ మార్కెట్ లో బాగలేవని చెప్పి రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్ ఇక్కడే ఆవులు ఎక్కువ ఉంటాయి, అక్కడి నుంచి మేము కొన్ని సంస్థల నుంచి తెప్పించుకున్నాం, అవి బాగలేక 10 సార్లు రిటర్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ల్యాబొరేటరీ ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ల్యాబ్ ఎస్టాబ్లిష్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. పది రిటర్న్ చేసిన సాధారణంగా కల్తీ అనేది ఎక్కడ ప్రారంభమైందని చెప్తున్నా. నందిని సంస్థకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్ ఇతర ప్రైవేట్ సంస్థలకు ఉండాల్సిన అవసరం లేదు అనే దగ్గర ప్రారంభమైంది. ఆ సందర్భంగా మీరు 10 పంపిస్తే 100 పంపిస్తే మీరు 10 రిటర్న్ చేసి ఉంటారు. మన 90 రోజుకి ఒక లోడ్ అండి. అక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఏదైతే అది కల్తీ అనే ఒక సంస్థ అండి, లాస్ట్ కి ఈ ప్రొక్యూర్మెంట్ ఇండియాలో వాళ్ళకు ఉన్నటువంటి వనరుల ద్వారా చేసుకోలేక ఇతర కంట్రీస్ నుండి రా తీరలేనటువంటి వెన్నని కూడా దిగుమతి చేసుకున్నారు. ఆ వెన్న ఏదిదా, ఆవుదా, ఒంటిదా, లేకపోతే గాడిదా తెలీదు. అఫ్కోర్స్ గాడిద పాలు చాలా కాస్ట్లీ అంటారు మరి, కాబట్టి ఏంటో తెలియదు. ఎందుకనేసి అంటే నేను ఒకటే చెప్తా, పక్కనే నందినే సంస్థ నుండి వస్తే చెక్ చేసుకోవడం అనేది టీటీడీ గాని టీటీడీ అధికారులకు గాని ఒక సౌలభ్యం ఉన్నటువంటి ప్రాంతం పక్కనే ఉంది కాదు. అదే సందర్భంలో విశాఖపట్నం నుండి వచ్చేదానికి కూడా మాకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుద్ది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి టీటీడీ. మరి అటువంటి ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సంస్థల నుండి అది కూడా వాళ్ళ దగ్గర సరైనటువంటి స్థాయిలో ఈ ఇదేమన్నా పాలు కాదు కదా, రోజుకు లోడ్ సప్లై చేసేదానికి పాలు ఎన్ని లోడ్లు పాలన అయితే కదా, ఒక లోడు 10 టన్నులు ఒక లారీ లోడ్ అది 10 టన్నులు కాదు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, బయట దేశాల మీద కూడా ఆధారపడి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్ లో ఏం జరుగుతుంది, బయట దేశంలో వెంకన్న స్వామికి మనకు ఉన్నటువంటి కమిట్మెంట్, నేను అదే చెప్తా, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ వైసీపీకి ఉండక్కర్లా. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ లేరు, అందువల్ల ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించిన మాట వాస్తవం. వ్యాఖ్యానం దానికి సంబంధించినటువంటి విధి విధానాలు నిరూపణ చేసుకోవడం ఇవన్నీ కూడా ఓకే. కాకపోతే అసలు ఈ వివాదానికి మూల కారణం ఎక్కడొచ్చింది అనేసి అంటే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి 50 సంవత్సరాలకు అర్ధ దశాబ్దం పాటు ఒక ఒక వరల్డ్లో వెళ్తున్నావు దాన్ని తప్పించి రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేనేం చెప్తానంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య నేపథ్యంలో సరే కాస్త కూస్తో ఒకటి ఎక్కువ తక్కువ మాట్లాడడం అనేది కాదు. వాస్తవాలను కూడా గమనించినట్లయితే ఖచ్చితంగా అక్కడ అపవిత్రత జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ మిత్రపక్షంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మాట్లాడట్లేదు. చెప్పిన 3-4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. నా తోటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు గతంలో అక్కడ టిటిడి బోర్డు మెంబర్ గా చేశారు. తిరుపతి ఆ శ్రీమన్నారాయణకి పరమ భక్తుడు, ఆయన 10 సందర్భాల్లో ఈ విషయం మాట్లాడారు. తిరుపతి రావు గారు ఇక్కడ ప్రార్థనలు లేకపోతే అన్నిటి కూడా మాట్లాడినటువంటి సందర్భం నేను ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నా. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో నరసింహరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నరసింహరావు గారు నమస్కారం. నమస్కారం అండి నరసింహరావు గారు. నమస్తే సార్. తిరుమల అంటే ఒక చిన్న వ్యవస్థ కాదు, టిటిడి శతాబ్దాలుగా అక్కడ కొన్ని పద్ధతులు కొన్ని, ఇప్పుడు ఈ విధానికి ఈ దేవుడికి ఈ నైవేద్యం లడ్డు చేసేది ఆ పోర్ట్ అంటారు. అక్కడ శ్రీ వైష్ణవులు ఉంటారు, బోర్డు ఎంతమంది అధికారులు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దీనిలో ఇప్పుడు ఒక నివేదిక ప్రభుత్వం నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఢిల్లీ వాళ్ళదే, CALF అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ల్యాబు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్స్ అండ్ ఫిష్ అని చెప్పి. సో ఆ సంస్థ ఈ ప్రసాదాన్ని ఈ 8 జూలైన అంటే కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత 8 జూలైన ప్రసాదాన్ని ఆ ల్యాబ్కి పంపిస్తే 15 జూలై వాళ్ళు నివేదిక ఇచ్చారని, ఆ నివేదికలో ప్రసాదంలో కలిసి వాడిన నెయ్యిలో అనేక మన కూరగాయలకు సంబంధించిన సోయా వీటి సంబంధించినటువంటి బహుశా ఆవులు తినే వాటిని బట్టి ఆ ఫ్యాట్స్ ఉంటాయి కావాలి అందులో, వాటిలో సోయా సన్ఫ్లవరు కాటను అంటే పత్తి గింజలు తిని లేదంటే వీటు మొక్కజొన్న వీటి కొవ్వులతో పాటుగా చేప బీఫ్ అలాగే పంది కొవ్వు కూడా కలిసింది అని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. దీని మీద చాలా సీరియస్ ఎలిగేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ టీటీడీకి ఒక ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్ ఉంది వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం, దానికి బెంగళూరు నుంచి ఒక ప్రత్యేకమైన నిపుణుడిని తెచ్చి అంతకుముందు ఆ ల్యాబ్ కొంచెం అవుట్డేటెడ్గా ఉంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ నిపుణుడిని తీసుకొచ్చి దాన్ని ఎప్పటికప్పుడు మేము టెస్ట్ చేస్తున్నాం, దాదాపు 10 సందర్భాల్లో శాంపుల్ బాగా లేకపోతే వెనక్కి కూడా పంపాం లోడ్ అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం, దీని మీద ఆయన ప్రమాణం చేస్తారు కుటుంబంతో సాగుచ్చి అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రమాణం చేయమన్నారు. సుప్రీంకోర్టులో దీని మీద డిఫమేషన్ వేస్తూ ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తోంది. ఏంటి మీ మీ ఉద్దేశంలో ఇలా జరగలేదనా, లేకపోతే ఇది రాజకీయాలు ఇంకా దిగదాల్చడం అనుకోవాలా, ఎలా చూడాలి? ఒకటండి, పరమ పవిత్రమైనటువంటి స్థలం తిరుమల. అవును, తిరుమల తిరుపతి ఆగర్భ శివుల నుంచి సామాన్యుడి వరకు ఎంతో పవిత్రంగా భావిస్తాం, దర్శనం ఎంత పవిత్రంగా చేసుకుంటాం, స్వామివారి యొక్క ప్రసాదాలు తీర్చేటప్పుడు భక్తులు అంత విధేయతతో భక్తి చెప్పులు కూడా లేకుండా ప్రసాదాలు తెచ్చుకుంటారు. అంత పవిత్రమైనటువంటి భావంతో వాళ్ళు భక్తులు ఉంటారు. 5వ సాంప్రదాయంలో కానీ మిగిలినటువంటి మతాలకి కులాలకి ప్రాంతాలకి భాషకి అతిథిగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యావన ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు తిరుపతికి వచ్చి ఆ దర్శనం చేసుకుంటే వాళ్ళ జీవిత జైలు వస్తారు. మరి వాళ్ళ ఈ న్యూస్ వాళ్ళ పేపర్లో చూసిన తర్వాత నిజంగా భక్తులుగా వాళ్ళకి చాలా హృదయంగా తీసుకెళ్తారు ఈ వ్యవస్థల్ని. సుబ్బారెడ్డి గారు కౌంటర్ చేయొచ్చు, ఇది నేను ఉండాలి చైర్మన్ గా ల్యాబ్ పంపాను ఏం చేశాను అంటే మరి మీకు మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. భక్తులకు శ్రీనివాసరావు మీ పేరు ఇవాళ స్వామివారి యొక్క ప్రసాదం ఒక దశాబ్దానికి ముందు లేదా 2-3 దశాబ్దాల ముందు ఇవాళ మనం లెక్క వేసుకుంటే అసలు ఎటువంటి నాణ్యత ప్రసాదంలో లేదు.
వెంకటేశ్వర స్వామి ప్రసాదం చేస్తే వారం రోజులైనా పది రోజులైనా ఆ నెయ్యి కానీ స్మెల్ కానీ ఆ కర్పూర వాసన కానీ యాలకుల సుగంధ ద్రవ్య కానీ కలిసి ఇలాంటిది లేదు కదా. అది క్వాలిటీ లడ్డు క్వాలిటీ తగ్గుతుందని ఎప్పటి నుంచో అది అది ఏ పార్టీలు ఉన్నా కాలక్రమేణా లడ్డు నాణ్యత తగ్గుతుందని అందులో సైజు తగ్గుతుంది నాణ్యత తగ్గుతున్న మాట ఉంది. బట్ ఈ ఎలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీ కండి షర్మిల గారు చాలా తీవ్రంగా ఖండించారు. ఇది ఇద్దరు నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పి షర్మిల గారు వాళ్ళ నెయ్యి బోసలు ఏదో రకమైనటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఆ జంతువు కోవులకు కూడా నేను కలిసినా నూటికి నిర్మాణ ఆవునే కానీ స్వచ్ఛమైనటువంటి నదినే కానీ లేదా ఇతర రాష్ట్రాలు మనకుండా అన్ని లెవెల్ లో ఉండే డెవీ ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చి నేను కానీ వాడకం తగ్గించారేనో ఏదేమైనా కానీ ఆ లడ్డూలో కలిసింది ఆ కలిసి మూలగానే మన నాణ్య తగ్గింది. ఇవాళ వీడి వెళ్ళి ఇప్పుడు వచ్చే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పక్ష ముఖ్యమంత్రిగా సుబ్బారెడ్డి గారు మాట్లాడితే గత ప్రభుత్వం చేయగల హోదాలు మరి కొండాగిరి చేయగల హోదాలు ఇవాళ లేబర్లకి సమస్య లేబర్ రిపోర్ట్ ఎందుకు వచ్చింది ఎక్కడ దాని కదా సమాధానం చెప్పాలేనా అది సమాధానం చెప్పకుండా ఇవాళ ఎవరో అధికారులు పెట్టారు అక్కడ వాళ్ళంతా కూడా స్వామివారి సేవలు వచ్చే నాయకుడు సేవలు ధరించారు ఎవరు కూడా బాధ్యత తీసుకోవాలా ప్రసాదం ఎలా ఉంది భక్తులు ఎలా ఉన్నారు వాళ్ళ రేట్లు ఏంటి కాటించి రేట్లు ఏంటి లడ్డు రేట్ ఏంటి లడ్డు రేట్ ఏంటి అని ఆలోచన ఎవరు కదా ఎవరికి మన పారిశ్రామిక వ్యక్తులకి ఎవరికి ఎవరున్నారు బ్రేక్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి చేయొచ్చు ఇది కూడా చూడాలి చూడాలి పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో ఇవాళ కలుషితం వచ్చిందంటే అది ఎంతో అవమానం మనకి. ఓకే ఓకే దీనికి భక్తులకి పక్కన భక్తులకి సమాధానం ఎవరు చెప్పగలరా? ఓకే ఐదవ సంప్రదాయాన్ని కిచ్చిపచ్చే స్థాయిలో వాళ్ళ జరిగినట్టు దానికి పూర్తి బాధ్యత ఆనాటి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. ఎర్మో రెడ్డి అని చెప్పాలి అది బాబా సుబ్బారెడ్డి చెప్పాలి కాంగ్రెస్ రైతులు కొండగిరికి అయ్యే చెప్పాలా? ఎవరు చెప్పకుండా సుప్రీంకోర్టు వెళ్తా ఉంటే జరిగిన న్యాయ విషయాలు సరే చేయాలంటే మడి రైట్ సార్ మళ్ళీ వస్తాను సార్ సిట్టింగ్ చేస్తూ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయబడ్డారు యా సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు దేనికైనా సిద్ధం. చంద్రబాబు గారి వ్యాఖ్యలు తీసుకోకపోతే మేము డిఫమేషన్ కూడా వెళ్తా ఉన్నారు. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నరసింహరావు గారు. మనతో పుల్లారావు గారు అలాగే విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం పుల్లారావు గారు. ఇది మీరు చూస్తూ ఉంటారు పొద్దు నుంచి చాలా సీరియస్ ఎలిగేషన్ చంద్రబాబు గారు అంటే చాలా సెంటిమెంటల్ ఇష్యూ దీనిలో కొంచెం అటు ఇటు ఏదన్నా అయితే కూడా రాజకీయంగా ఎవరికైనా తీవ్రమైనటువంటి నష్టం. తప్పు జరిగుంటే దీనిలో వైసీపీ ఎంత నష్టం జరుగుద్దో అది జరగలేదన్నది ఇది అభాండం అన్న మాట వస్తే తెలుగుదేశం కూడా అంతే నష్టం జరుగుతుంది. అయితే ఆయన చాలా సీరియస్గా ఎలిగేషన్ చేశారు. మొత్తం నివేదిక ల్యాబ్ నివేదిక బయట పెట్టారు. ఒక నివేదిక వచ్చింది అది ముఖ్యమంత్రి గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది పూర్తిగా ఇందులో జంతువుల కొవ్వు పదార్థాలు కలిసిని అపవిత్రం చేశారు అని చెప్పి మాట్లాడారు. దానికి సీరియస్గానే కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా వైవి సుబ్బారెడ్డి గారు కానీ చాలా సీరియస్గా మాటలు వెనక్కి తీసుకోరు లేదంటే మేము సుప్రీంకోర్టు డిఫమేషన్ మీద వెళ్తాం ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి ఆరోపణ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏంటి అసలు టీటీడీ మీరు కూడా చాలా సందర్భాల్లో వెళ్ళుంటారు అవినీతి ఉండదని మనం ఎవరు లంచాలు ఇవన్నీ అన్ని సందర్భాల్లో అక్కడ రూమ్ ఇస్తే ఏదో మీ సంతోషం కోసం డబ్బులు అడుగుతూ ఉంటారు అక్కడి నుంచి మొదలు పెడితే కాంట్రాక్ట్లు దానిలో డబ్బులు తిన్నారు ఎలిగేషన్స్ అన్ని ఒక ఎత్తు పుల్లారావు గారు. దేవుడికి పెట్టే నైవేద్యంలో ఈ కలుషితాలు కలిసే పుల్లారావు గారు చెప్పండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఒకసారి హలో పుల్లారావు గారు. యా పుల్లారావు గారు వాయిస్ బ్రేక్ అవుతుంది మళ్ళీ తీసుకుంటాను. ప్రైవేట్ లైఫ్ ఏంటి వాళ్ళ రాజకీయ లైఫ్ ఏంటి క్రుక్స్ అపాయింట్ చేశారు కదా కాదంటారా? అక్కడ మూడు పార్టీలు పెద్ద నాయకులు ఉన్నారు అడుగుతున్నా ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేశారు చేయరు? ఓకే మాకేం కొత్త కాదు ఎవరు ఎలాంటి చేయడం అని అపాయింట్ చేశారు. ఇవాళ కొత్తగా జరుగుతుందంటే నేను ఒప్పుకోను ఎప్పుడు నుంచో జరుగుతుంది. అసలు
ఈ కంట్రోల్ అంటే ఒక పొలిటీషియన్ కింద. కాంగ్రెస్ టైంలో నరసింహారావు గారు చెప్పారు బాగున్నారా, ఎవరిని అపాయింట్ చేశారు చైర్మన్ చెప్పండి, సరదాగా విన్నా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, యాంటీసీడెంట్స్ ఏంటి, 100 సంవత్సరాలకి దర్శనాలు కొనుక్కున్నారు వాళ్ళు 100 సంవత్సరాలకి, ఎవరన్నా ఉన్నదా అసలు గిరిజనతో సంబంధం ఉన్నదా, ఆ బ్యాంక్ డిపాజిట్స్ అమ్ముకున్నారు ఈ నెయ్య నూనెనో ఆ పంది నూనె కాదు, బ్యాంక్ డిపాజిట్స్ కూడా ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ తెలియదా, ఇది కరప్ట్ ఎస్టాబ్లిష్మెంట్ గా చేశారు. ఎన్ని రోజులకి ఒక పెద్ద సంస్థని ఇలా చేతిలో నుంచి బయటకు తీయాలి. బీజేపీ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వారి మిగతా రాష్ట్రాల్లో అయ్యో తీయాలంటారు, ఇక్కడ సైలెంట్ గా ఉంటారు. ఈ సంస్థ పనిచేయాలంటే సంస్థ పెట్టి పెద్ద వచ్చిన ప్రొఫెషనల్ ని పెట్టి గవర్నమెంట్ ఛాలెంజింగ్ అంటే దానికి ఎవరో ఈవోలు అని ఉంటారు సార్, కాదు పులారావు గారు మీకు తెలియదు కాదు, చైర్మన్ ఉంటారు తెలుస్తారు ఈవోలు ఉంటారు. చెప్తుందా ఎంత అసహ్యమైన పరిస్థితి, ఇస్తాం 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇంకెళ్ళటం మానేస్తాం, ఎందుకంటే మనం ఎంటూ పెట్టినా చేయాలి, ఇంకా ప్రతిదీ డ్యూటీయా, 20,000 మంది ఎంప్లాయీసా, అందరూ ఆ జిల్లా నుంచి టెంపరీగా అపాయింట్ చేస్తారా, ఆ రాజకీయ నాయకులు చెప్పింది, ఎక్కువ మంది ప్రివిలేజ్ పీపుల్, ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్తారు, 1% ఎంప్లాయీస్ లేరు అక్కడ. ఒక మీకు హిస్టరీ కూడా తెలుసు, హిస్టరీ తెలుసు తిరుపతి, ఫస్ట్ మద్రాస్ నుంచి డివైడ్ అయిపోయినప్పుడు ఈ టెంపుల్ అడిగారు, మీరు మర్చిపో మా హిస్టరీ అంటే మనం పుట్టున్నామా చేస్తున్నాం కాదు, తమిళనాడు వాళ్ళు అడిగారు తెలుసు ఇచ్చారు, తర్వాత ఆ రోజు ఆ పెద్దలు మేనేజ్ చేసుకున్నారు, ఇదేంటి ఇది ఒకటి ఇచ్చేస్తే ఏం లేదని తెచ్చుకున్నారు, అంటే ఇది ఇచ్చారు వాళ్ళు, ఇంకా బాగా మేనేజ్ చేస్తారు, డిఎంకే ప్రభుత్వం అయినా ఏమైనా కొన్ని రకాల సజెషన్స్ ఉన్నాయి. ఏంటి నాకు చెప్పండి, సరదాగా అడుగుతుందా, ఈ వేళ కరప్షన్ వచ్చిందా, ఇంకెన్నిగా లేదా, కరప్షన్ తిరుపతిలో కరప్షన్ ఇవాళ వచ్చింది, దశాబ్దాలుగా ఉంది, దానికి కొంచెం ఎక్కువ తక్కువలు అప్పుడు ఇప్పుడు ఉండొచ్చు, కానీ నా చర్చ అది కాదు పుల్లారావు, మొత్తం తిరుమలలో ఉన్నటువంటి అన్ని అవకతవకలు మనం మాట్లాడలేం, కానీ ఇవాళ మేజర్ గా చర్చ ఈ ప్రసాదంలో టిటిడికి ఈ పాలక మండలితో పాటుగా దానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ టీం కూడా ఉంటది, ఈవోలు ఉంటారు, అధికారులు ఉంటారు, బోర్డు అంత స్టాఫ్ ఉంటారు, అంత వాళ్ళు అది కూడా దాంట్లో కూడా ఈవోలు కూడా అంత పర్సనల్ అపాయింట్మెంట్స్ కదా, నిజం చెప్పుకోవాలంటే అది ఏమన్నా పెద్ద ఆ కాస్ట్ ఆ పర్సనాలిటీ అందరికి తెలుసు, ఇది కిడ్నాప్ చేశారు ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ఇండియా, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎవరు ఎత్తరు, ఆయన వెళ్ళిపోయాక ఇది చేసేది అది చేసేది అంటాడు ఎవరి పట్ల, నిజం చెప్పాలని ఎన్నో ఉన్నాయి, మీరు అన్నట్టుగా ప్రతి స్టెప్ లో ఉన్నది కరప్షన్, ప్రతి స్టెప్, ఇదేదో ఇవాళ తిన్న లడ్డూలో వచ్చేస్తున్న వాళ్ళు అల్లరి చేస్తారు, ఆ వెరీ హ్యాపీ అది కాదంటలేదు, కానీ మీరు కొద్దిగా మీరు ఎప్పటి నుంచి ఏంటి, ఎప్పటి నుంచి దిగజారిపోయింది, ఎప్పటి నుంచి కమర్షియలైజ్ అయిపోయింది, పొలిటీషియన్స్ చేతిలో ఉండాలా వద్దా అది కూడా మీరు ఆలోచించుకోవాలి, ఆ రిలీజియస్ కాదు, రిలీజన్ కి సంబంధం ప్రొఫెషనలిజం కావాలి, 100,000 మంది వచ్చేది ఎవరో సాధువు గొప్ప చెప్తే చేయలేదు, చిన్న ఆశ్రమం నడపలేదు, ఇది చాలా కేర్ఫుల్ గా చేయాలి, చంద్రబాబు నాయుడు గారు సేవ చేయాలి అంటే ఇది ఇంకా ఇండిపెండెంట్ గా చేస్తే ఆయన చేతిలో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఆయన ఎలకాల ఒక గొప్ప పని చేశాడు, మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ అలా ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటారు కదా, అది మనుషులు పెట్టుకుంటారు కదా, అప్పుడు అందువల్ల ఆయన పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేస్తే ఆయన హిస్టారికల్ స్టెప్ తీసుకున్నాడు ఈ అడ్మినిస్ట్రేషన్ అది వస్తాడు చేయరా, అది విషయం, ఈరోజు లడ్డూలు పట్టుకున్నాం పట్టుకుంటారు జైలు వేస్తారు అలా అవుతుంది, మళ్ళీ ఈయన అడ్మినిస్ట్రేషన్ అవదా, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఎలకాలు మీరు ముందు కానీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకోటి ఎవడో చైర్మన్ అవుతాడు, అది ఇష్టారాజ్యంగా చేస్తాడు, ఫండ్ తినేస్తాడు, రానేవాడు ప్రతి గుడికి వెళ్ళి ఒక పాస్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు స్పెషల్ పాస్ ఇవ్వండి అని మనం అడగాలి లైన్ లో నిలబడి, ఇప్పుడు కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు మా ఎమ్మెల్యేలకి లెటర్లు ఇవ్వండి, సరే ఇవన్నీ అది 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 నేను తప్పట్లేదు, ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు తెలుగు వాళ్ళు ఇవ్వాలి, గుడ్ వాళ్ళకి ఇవ్వాలి, అందువల్ల ఇదంతా సిస్టమ్ ఎందుకు చెప్పేది కదా, ఒకసారి దర్శనాలు కొనుక్కున్నాడు చైర్మన్ రైట్, అది ఎందరికి తెలిసిన విషయం కదా, ఓకే రైట్ సార్, మళ్ళీ మళ్ళీ వస్తాను పుల్లారావు గారు మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ విద్యాసాగర్ గారు సరే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిందేమో మొత్తంగా టీటీడీ ప్రక్షాళన, దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం, పార్టీలు ఏమన్నా సరే రాజకీయంతో సంబంధం లేకుండా అది నిజాయితీ సజావుగా జరిచిపోయే
జరిగిపోయేలాగా దానికి ఒక ప్రయత్నం కావాలి, లార్జర్ ఇష్యూ, దాని మీద సరే మీరు ఏ స్టాండ్ తీసుకుంటారో ఎలా. బట్ ఇవాళ ఆ చంద్రబాబు గారు చేసిన డెలిగేషను దానికి అంతే ధీటుగా మాజీ టీటీడీ చైర్మన్లు ఇద్దరు రియాక్ట్ అయ్యారు. వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఇంకా చాలా హార్ష్గా ఆయన కుటుంబంతో సహా వచ్చి అక్కడ నేను ప్రమాణం చేస్తాను, సుప్రీంకోర్టులో డిఫమేషన్ వేస్తాను, మొత్తం ప్రొసీజర్ అంతా ఆయన చెప్తా ఉన్నారు. మీరేమో ఒక నివేదిక అధికారికంగా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు పేరుతో ఒక నివేదిక కూడా వచ్చింది వాళ్ళ ల్యాబొరేటరీ పేరుతో. సో వైవి గారు చెప్పడమేమో అక్కడ మేము ఒక బ్రహ్మాండమైన ల్యాబ్ ఉంది తిరుమలలో, దానికి నిపుణుల్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చి పెట్టామని చెప్పి చాలా సందర్భాల్లో శాంపుల్ వచ్చిన ఇవి బాగలేకపోతే కంటైనర్స్ వాటిని వెనక్కి కూడా పంపించాం అని ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. సో దీని మీద అంటే అసలు ఈ మీరు పంపిన శాంపిల్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 8వ తారీఖు ప్రసాదాన్ని మీరు శాంపుల్కి పంపినట్టుగా ఆ నివేదికలో ఉంది, వాళ్ళు జూలై 15 నివేదిక ఇచ్చారు. ఏంటి నిజంగా ఇది ఏం జరిగింది, అసలు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ సార్, అట్లాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారం. మొట్టమొదటగా ఇక్కడ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ అధికారికంగా వచ్చిందా లేదా అన్న మీ ప్రశ్న మొట్టమొదటి ఖండిస్తున్నా. అది అండర్ గవర్నమెంట్ కింద పనిచేసేటటువంటి ల్యాబ్, అది దాంట్లో అధికారం ఏంటి అనధికారికం ఏంటి? అఫీషియల్ గా ఉన్న శాంపిల్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ స్టేటస్ లో టీటీడీ వాటిని పంపించింది, అఫీషియల్ స్టేటస్ లో రిపోర్ట్ టీటీడీకి ఇచ్చింది, ఒక ముఖ్యమంత్రి దాని మీద స్పందించారు. దాన్ని అఫీషియల్ అన్అఫీషియల్ అనే ఆథరైజేషన్ కోసం మళ్ళీ సపరేట్ గా దాని గురించి మాట ఎందుకు? అంటే ముఖ్యమంత్రి గారు ఉదయం మాట్లాడినప్పుడు ఈ ల్యాబ్ నివేదిక గురించి చెప్పాల, పత్రికల్లో ఇందాక వచ్చింది సాయంత్రం 3-4 గంటలప్పుడు ఈ ల్యాబ్ నివేదిక పేరుతో వచ్చింది, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ లర్నింగ్ అండ్ లైఫ్ స్టాక్ అండ్ ఫిష్ అని చెప్పి ఎన్డీడీబీ వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి ఒక ల్యాబొరేటరీ రిపోర్టు బయట పెట్టినట్టుగా సాయంత్రం వచ్చింది సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానిలో. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి క్లారిటీ కోసం చెప్తున్నా, మీరు అధికారికంగా కాదనడానికి నేను క్లారిటీ ఇస్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ల్యాబ్ రిపోర్ట్ బయట పెడతారా సార్? ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెడతారు ఆఫీసర్స్, తర్వాత రిలీజ్ అవుతుంది ఏది కూడా. సో ఆ చిన్న గ్యాప్ అది అర్థం చేసుకోండి. అనేది ఇట్స్ ల్యాబ్ బిగ్ ల్యాబ్. సో ఒకసారి ఆ శాంపుల్స్ అనేటి వాటి మీద ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు నాసిరకంగా ఉన్నాయి అన్నది మేం చెప్పడం కాదు, భక్తులు చెప్పారు బయటకు వచ్చి క్యూ లైన్ లో భోజనం లేదని. ఆ నిత్య అన్నదాన పథకం కింద పెట్టేటట్టు పథకం కాదు, నిత్య అన్నదానం జరుగుతుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల అంటేనే. ఎప్పుడు పగలేదో రాత్రి తెలియనటువంటి పరిస్థితి ఉంటది అక్కడ, లక్షలాది మంది మేల్కొని ఉంటారు, ప్రతికి దేవుడికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, తినేవాళ్ళు తింటూ ఉంటారు, పడుకునేవాళ్ళు పడుకుంటూ ఉంటారు, లేచేవాళ్ళు లేచుంటారు, దాని ప్రక్రియ 2-4 గంటలు ఉంటది అన్నమాట. గత పాలనలో వైసీపీలో నేను చెప్పేది కాదు, భక్తులు ఆవేశం తొక్కిసలాట జరిగిన సందర్భాలు టీవీలో, మీ టీవీలో కూడా చాలా సందర్భాలు వార్తలు వచ్చినాయి. ఈ రోజు మీలో ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీతో సహా మీరు ఈ రోజు కనుక దేవుడి దర్శనం బయట చేసుకొని వచ్చి దాదాపు 150 నుంచి 200 అడుగులు బయట వచ్చిన తర్వాత కూడా పోర్టు నుంచి వచ్చే వాసన ఆస్వాదించవచ్చు. ఈ రోజు నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 9వ రోజు 10వ రోజు తిరుమల దర్శనం చేసుకొని వచ్చా నేను. నేను స్వయంగా ఫీల్ అయినటువంటి మాట ఇది. సో గత ప్రభుత్వంలో కొనుగోలు మీద లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవము, అది ఆన్ పేపర్. ఇదే మీరు గనక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ప్రతి సంవత్సరం గత బ్రిటిష్ ప్రావిజన్స్ లో 1920, 1910 ప్రాంత మధ్య కాలంలో ఏర్పడినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అంటే దాదాపు 100 సంవత్సరాల పైన నుంచి కూడా ఏ రోజు బడ్జెట్ లో నాట్ మోర్ దెన్ 10% 12% ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలొకేషన్స్ లేవు. కానీ లాస్ట్ గత ప్రభుత్వ పరిపాలన గత టీటీడీ పాలక మండలిలో 50% ఒక్క బోర్డు మీటింగ్ లో 50% ఆఫ్ ది రెవెన్యూని ఇంజనీరింగ్ ఇచ్చారు. నేను తిరుపతి వాస్తవాన్ని, నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు తిరుపతిలో ఏం జరుగుతోంది, తిరుమలలో ఏం జరుగుతోంది అనే విషయం నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ప్రతిరోజు నాకు అప్డేట్ ఉంటది, ప్రతిరోజు ఉంటది, నేను హీరింగ్ నాకు అంత ఎవరో చెప్తే వినదు, నేను కళ్ళతో చూస్తా. ఎక్కడ తిరుపతిలో
పది 15 ఏళ్ళు వయసు కలిగినటువంటి బిల్డింగ్స్ కూల్చి మళ్ళీ రెనోవేషన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టడానికి అలొకేషన్ చేస్తే మనం దాన్ని సమర్థిద్దామా? ఖచ్చితంగా నేను అంటున్నది అదే విజయసాగర్ గారు, మీరు చెప్తుంది 100% కరెక్ట్. ఇప్పుడు ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున మీరు అన్నట్టు బడ్జెట్ లో 50% పెట్టి ఈ రెవెన్యూ వర్క్లు కాంట్రాక్ట్లు వీటిలో తినొచ్చు, నాణ్యత లేని పనులు చేయొచ్చు, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఈ లడ్డూ ప్రసాదంలో అలా జరిగే అవకాశం ఉందా? చాలా ఒకటండి, ప్రతి విషయంలోనూ డబ్బే ఉంటది. లడ్డూ తయారు కావాలంటే డబ్బు కావాలి. లడ్డూ తయారడానికి 34 రూపాయలు అవుతుంది ఒక లడ్డూ తయారు కావాలంటే. ఓకే, ఆ లడ్డూని 25 రూపాయలకు ఒక లడ్డూ అయితే మామూలుగా టికెట్ మీద ఒక లడ్డూ ఫ్రీగా ఇస్తారు. ఎక్కువ కావాలంటే 25 రూపాయలు అంటే ప్రతి లడ్డు మీద 9 రూపాయలు సబ్సిడీ తిరుమల పెట్టుకుంటోంది ఇక్కడ. అంటే ప్రతిది డబ్బే. అంటే భక్తుడికి ఇచ్చే కాస్ట్ కంటే కూడా మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఆఫ్ ది లడ్డు కాస్ట్ ఎక్కువ. సో ఇక్కడ డబ్బుతో ముడిపడినటువంటి అంశంలో ఖచ్చితంగా అవినీతి. మాకు బోర్డు మీటింగ్స్ లో బోర్డు నెంబర్లు గత పాలనలో ఉన్నప్పుడు మాకు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఇప్పుడు సప్లై చేసిన కంపెనీలు ఏంటి, కంపెనీ చేసినటువంటి వస్తువు నాణ్యత ఏంటి అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. ఇప్పుడు ఆరోపణ వచ్చింది, ల్యాబ్ కు పంపించారు, రిపోర్ట్ వచ్చింది, దాని మీద జవాబు చెప్పాల్సింది ఎవరు? నేను ప్రమాణం చేస్తా, నేను బట్టలు తడి బట్టలతో వచ్చి నా భార్య పిల్లలతో ప్రమాణం, అది కాదు. వచ్చిన ల్యాబ్ రిపోర్టు నిజమా కాదా? నిజము. దాని మీద మీరు జవాబు చెప్పాలి కానీ నేను తడి బట్టంతో వచ్చి ప్రమాణం చేస్తాను అంటే దాంతో దానివల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉండదు. దానివల్ల ఉపయోగం లేదు ఒకటైతే. రెండవది, విజిలెన్స్ కమిషన్ మీద ఈ మధ్యలో విజిలెన్స్ కమిషన్ ఒకటి రిపోర్ట్ తయారు చేశారు. ఆ తయారు చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్ కు ఇస్తే వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకంటే హైకోర్టుకు వెళ్ళారు, ఎందుకు ఆ విజిలెన్స్ రిపోర్ట్ ను ఓపెన్ చేయొద్దు, ఎందుకు వెళ్ళారు ఈ రోజు, ఎందుకు వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి? దాని మీద వివరం చెప్పాలి కదా. విజిలెన్స్ ఒక ఎంక్వైరీ నడిచింది, ఇది తప్పు లేకపోతే తప్పు లేదు అంటారు. ఒక క్రైమ్ లోనో ఒక అఫెన్స్ లోనో 10 మందో 20 మందో ఉంటారండి, అందరికి శిక్ష పడుతుందా? కాదు. ప్రతి వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద, పోర్షన్ మీద, ఇన్వాల్వ్మెంట్ మీద శిక్ష పడుతుంది. మనం చాలా ఎన్ఐఏ చేసిన కేసుల్లోనే, పెద్ద బాంబు జాతి ద్రోహం కేసుల్లోనే చాలా మంది శిక్షలు పడవు. ఎవరైతే నిజంగా అఫెన్స్ చేసి ఉంటే వాళ్ళు శిక్షలు పడతాయి. వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఈ రోజు విజిలెన్స్ కమిషన్ మీద మీరు దాన్ని ఓపెన్ చేయొద్దు, గవర్నమెంట్ కు సబ్మిట్ చేయొద్దు అని చెప్పేసి ఎందుకు హైకోర్టుకు వెళ్ళారు? రేపు ఎందుకు విచారణ రాబోతుంది హైకోర్టులో? అది ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ వెరీ కాన్స్పిరసీ. మేము తిరుపతిలో ఏమండి, నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ మై నాలెడ్జ్ తిరుపతిలో ప్రతి శనివారం అండి, ప్రతి శనివారం తిరుపతి వాస్తవులు చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళు పురవీధుల్లో కొన్ని లక్షల మంది ఉంటారండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏది తిరుపతి వాస్తవులు చెప్పులు లేకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా పెద్ద పెద్ద ధనవంతులు కూడా చెప్పులు లేకుండా తిరుపతిలో నడుస్తారు, తిరుమల నడుస్తారు. రెండోది, చాలా మంది ఉదయము శనివారం పూట 3 గంటలకు నిద్రలేసి స్నానం చేసి నడకదారిలో దాదాపు 30,000 నుంచి 50,000 మంది తిరుపతి వాసులు ప్రతి వారం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. అంత భక్తి ఉంటది ఇక్కడ. అంటే నాలాంటి వాళ్ళు నేనే కాదు, నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుడికి విషయంలో చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటది తిరుపతి వాస్తవులకి. తిరుపతి వాస్తవులు చెప్పే విషయాల మీద బయట ప్రపంచం వాళ్ళు ఎవరో చెప్తే వినాల, కానీ తిరుపతి వాస్తవులు ఏ లేకుండా భక్తితో మా కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలు అవంతా కూడా. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయసాగర్ గారు, సింగిల్ పాయింట్ తో ముగిస్తాను, సింగిల్ పాయింట్ తో ముగిస్తాను. వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు హైకోర్టుకు వెళ్ళి ఇది ఏమంటారు దాన్ని విజిలెన్స్ రిపోర్ట్ ను బయట పెట్టద్దు అని ఎందుకు వెళ్ళారు? తిరుపతిరావు గారు, సరే మీరు ఇందాక అన్నారు జాతీయ స్థాయిలో మీరే అధికారంలో ఉన్నారు, సరే బీజేపీకి దీని విషయంలో చాలా అందరికంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది అనేది పక్క పెడితే ప్రభుత్వంలో మీరే ఉన్నారు తిరుపతిరావు గారు. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు, నిజంగా దీనికి ఒక ఒక ప్రత్యేకత ఉంది, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. దీనికి ఒక అంబుడ్స్మెన్ లాంటి వ్యవస్థ కానీ, అంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కొంతమంది భక్తులు ఇప్పుడు కొన్ని సంస్థలు చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు నిన్న వరదలు వస్తే కూడా ఇప్పుడు హరేరామ హరే కృష్ణ మఠం వాళ్ళు కానీ ఇలాంటి కొన్ని సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఎప్పటి నుంచో ఏ పార్టీలు ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి ఏదన్నా కొన్ని సంస్థలకి అక్కడ వీటి నాణ్యతను పరిశీలించేటువంటి ఏర్పాట్లు కానీ ఇలాంటిది ఏదన్నా ఒక ఆలోచన చేయకపోతే, వారు చెప్పింది మాత్రం నిజం, పుల్లారావు గారు చెప్పింది, అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే
వారికి అనుకూలమైన బృందాలే ఉంటాయి, అది ఈవో గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, పొలిటికల్ అపాయింట్మెంట్సే కదా వాస్తవం కదా అది. సో దీన్ని మార్చకుండా, సరే ఇవాళ తప్పు జరిగిందో లేదో తేల్చాలి, విద్యాసాగర్ గారు చెప్తారు భవిష్యత్తులో దీని మీద ఏం చేయబోతున్నారు, తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఏంటి, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏంటనేది ఒక అంశం. మీరేం చేయబోతున్నారు దీని మీద? సెంట్రస్ గారు ఇవాళ మీరు ప్రస్తావించింది మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు, లేకపోతే వాజ్పేయి గారి అధికారంలో ఉన్నప్పుడు కాదు, దశాబ్దాల క్రిందట నుండి మేము మాట్లాడుతున్నటువంటి పెద్దల పోలరావు గారికి ఆ విషయం తెలుసు, సాగర్ జీకి కూడా తెలుసు. ఎందుకంటే మేము మా మాతృ సంస్థ అయితేనేమి లేకపోతే పరివార సంస్థలు అయితేనేమి మేము మొదటి చెప్పేది ఏంటంటే అన్య మత ప్రార్థనా సంస్థలకి లేనటువంటి ప్రభుత్వ ఆధిపత్యము ఒక హిందూ మత సంస్థలకు సంబంధించి ఎందుకు అనే ప్రశ్న దగ్గర ప్రారంభించాము. ఇవాళ ప్రారంభించింది కాదు, ఎప్పుడో దశాబ్దాల కిందటి నుండి మేము మాట్లాడుతున్నది. ఇవాళ మీరు ప్రస్తావిస్తే పుల్లారావు గారు ప్రస్తావం డెఫినెట్ గా మేము అదే అడుగుతాం. ఇందాక సరే ఒక స్వామీజీకి అప్ చెప్తే టీటీడీ లాంటి సంస్థ అదే సందర్భంలో ఇవాళ ఏమైంది అనేసంటే దీనికి ఆటంకమైనటువంటిది ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒకటి ఈ అన్యమత సంతుష్టీకరణ ఒక పక్క నుండి అయితే అది ఇవాళ కాదు, ఇవాళ మేము వచ్చినప్పుడు కాదు, మొన్నగా మనకు సొంతం వచ్చిన తొలినాల నుండి ప్రారంభమైంది దేశంలో నా దారిద్ర్యం ఇది కొనసాగు అది ఒకటి అయితే రెండవది ఏంటనేసంటే ఈ పొలిటికల్ అకామిడేషన్ కోసం అని వాడుకోవడం. ఇప్పుడు మేము కూడా మేము కూటమిలో ఉన్నాము, మాకు కూడా ఇవాళ చాలా మంది ఆశావాదులు ఉంటారు అంటూ ఎమ్మెల్యే టికెట్ రాంటాయి కదా. ఇప్పుడు ఈ దేవస్థానాల్లోన వాటిని అకామిడేట్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. నేను పాలిటిక్స్ పక్కన పెడితే ఈ నేపథ్యం కూడా పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటనేసంటే ప్రభుత్వ ఆధిపత్యం ఉన్నాయి కాబట్టి అదే ఒక అనేక ప్రార్థనా సంస్థలు ఒక మసీదుకి సంబంధించినటువంటి ఒక బోర్డు వేయడానికి ఎవరికి లేదు కదా, ఏదో ఒక చర్చికి సంబంధించి ఒక బోర్డు వేయడానికి గవర్నమెంట్ కి అధికారం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎప్పటి నుండో మేము మాట్లాడుతున్నటువంటిదే. ఇవాళ పుల్లారావు గారు లాంటి మేధావులు అయితేనేమి చాలా మంది ఒక్క నిమిషం అసలు ఈ ప్రసాదానికి సంబంధించి నాణ్యతకి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రసాదంలో వాడే కనకపప్పు దగ్గర నుండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యాంత్రీకరణ లేకపోయినట్టయితే ఈ కెమికలైజ్డ్ అంటే ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం అక్కడే టీటీడీ ఇక్కడికి వచ్చేవన్నీ ఆర్గానిక్ అని చెప్తున్నారు సార్. నిజమో కాదని అది లేదు కానీ నేను చెప్పేది కరెక్టే, మీకు ఇండిగ్రెంట్స్ వరకు ఆర్గానిక్ వస్తున్నాయి కరెక్టే, కానీ అక్కడ మిక్స్ అయ్యేటటువంటి షుగర్ ఇది ఎక్కడి నుండి వస్తుంది అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వీటన్నిటి ద్వారా కూడా లడ్డు క్వాలిటీ తగ్గడానికి కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇవాళ ఇంకోటి మనం ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఇందాక సాగర్ ఈ లడ్డు క్వాలిటీ తగ్గడానికి కారణం ఏంటంటే నేను ముందు చెప్పా విదేశాల నుండి ఏవైతే సంక్రజాతి పశువుల ద్వారా వచ్చినటువంటి వెన తెప్పించి ఇక్కడ నెయ్యి తయారు చేసి దాంతో లడ్డు తయారు చేస్తే తిరుమల పాకిస్తాన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఆ స్థలం ఎక్కడ వస్తుంది, ఆ తర్వాత నిల్వ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు తిరుమలలో దాకితే శ్రీకాకుళం మధ్యలో దేవస్థానాలు ప్రదర్శించి కూడా వస్తే శ్రీకాకుళం వచ్చి పూలు పెట్టేస్తున్నాయా ఆ లడ్డూలు. ఇవాళ గతంలో అదే లడ్డు 10 రోజుల తర్వాత యాత్రలు పూర్తి చేసుకొని 10-12 రోజులు యాత్రలు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత కూడా పంచుకోవడానికి అవకాశం ఉండేది. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. రైట్ సార్, రైట్ సార్, టైం తక్కువ ఉంది, తిరుపతిరావు గారు మరించాలి. ఆ నరసింహరావు గారు సరే దీని మీద ఇప్పుడు జాతీయ ఇప్పుడు ఆలయాల్ని దీని నుంచి సపరేట్ చేస్తారా అది ఒక చర్చ, గవర్నమెంట్ నుంచి సపరేట్ చేయాలి, ఎండోమెంట్ బోర్డు లేకుండా ఉండే ఇది పెద్ద చర్చ, నేను ఇవాళ దానిలోకి వెళ్ళట్లేదు కానీ అట్లీస్ట్ తిరుమల వరకు అనేక సందర్భాల్లో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటే వాళ్ళు తప్పు జరిగిందా లేదా ఒకటి అంశం అయితే అనేక సందర్భాలు అక్కడ యాత్రికుల వస్తువులు కానీ లేదా దర్శనాలు కానీ వీటి మీద చాలా సందర్భాల్లో చర్చ జరుగుతుంటుంది. ఏదైనా ఒక ఒక అన్ని పార్టీలు అంగీకరించగలిగిన సమాజంలో గుర్తింపు గౌరవం ఉన్నటువంటి కొన్ని సంస్థలకు ఏదన్నా అలాంటి ఒక మానిటరింగ్ బాధ్యత విమర్శలు లేని కొన్ని రాజకీయంగా అఫిలియేషన్స్ కూడా ఉండొచ్చు, అలా లేకుండా ఉన్న హిందూ సంస్థలకి ధార్మిక సంస్థలకి ఏదన్నా ఇచ్చే అవకాశం ఉందా, ఆ దిశగా ఏమైనా ఆలోచన చేయొచ్చా? నరసింహరావు గారు సార్ మ్యూట్లో ఉన్నారు, నరసింహరావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
హలో నరసింహరావు గారు, నా వాయిస్ వినపడుతుందా? నరసింహరావు గారు మీ వాయిస్ మళ్ళీ తీసుకుంటాను, వాయిస్ రావట్లేదు. పుల్లారావు గారు చెప్పండి. మనం చాలా అడ్వాన్స్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ అడ్వాన్స్ గవర్నమెంట్, అన్ని సొల్యూషన్స్ తెలుసు. ఇది కరప్షన్ ఎలా అరకట్టాలో అందరికి తెలుసు, మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుసు. ఒక పిలిగ్రేమ్ వచ్చేదంటే అతనికి దారి ఏంటో, ఏ పెద్ద ఇన్స్టిట్యూషన్ సంస్థలు ఉన్నాయి ప్రపంచంలో వాళ్ళు మీకు చెప్తారు, ఎవరో ఇక్కడ తీసుకొచ్చేసి వాడు చాలా గొప్ప అదే ఆయన తీసుకొచ్చి ఆయన గారిని తీసుకొచ్చారు కూర్చోబెట్టేసి ఆయన అంటే ఏదండి, లేకపోతే ఈ కులం అండి అదండి అని చెప్తాం. ఇది వేస్ట్ ఆఫ్ టైం కదా. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, ఇంత హిస్టరీ ఉన్నది, హిందూయిజంకి ఒక గొప్ప చక్కటి ఆర్గనైజేషన్, శుభ్రత ఉన్న ప్లేస్, జ్ఞాపకం పెట్టుకోండి, శుభ్రత ఉన్న ప్లేస్ అంత క్లీన్ గా ఉంటుంది. ఇది పాటు చేస్తున్నారు. నేను నాకేమి అభ్యంతరం లేదు, ఎవరికి నొప్పి పెట్టాలని కాదు. పొలిటికల్ గా నేను పొలిటీషియన్ గా నాకు మినిస్టర్ గా ఉంటే నేను పని చేస్తాను. అదే దీంట్లో ఒక మంచి నాకు అబ్జర్వేషన్ ఏంటంటే, ఎవరైతే మినిస్టర్ గా ఎండోమెంట్స్ గా ఉంటాడో వాడి కెరియర్ అయిపోతా ఉంటది. అది మాత్రం మంచి అది చూసుకోండి. అక్కడ ఎవరైతే మినిస్టర్ ఎండోమెంట్స్ గా చేశారో దిగోయలే, అంత ఆ శక్తి ఉన్న బలవా ఏంటో నాకు తెలియదు. కోయిన్సిడెన్స్, వాళ్ళు ఓడిపోతారు పోతారు అయిపోయింది. రాజకీయ ఉన్నట్లెక్కే సార్, అది ఓన్లీ వన్ సెంటెన్స్. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మర్చిపోయి అదేదో లడ్డూలు ఎన్క్వైరీ చేసామంటే పొలిటికల్ అంటారు. మార్పు తేవాలి, చేంజ్ తీసుకొచ్చేసి నువ్వు ఒక చేంజ్ పట్ల చేంజ్ తీసుకొచ్చి ద బిగ్గెస్ట్ టెంపుల్ ఆఫ్ హిందూయిజం నువ్వు చేంజ్ తీసుకొచ్చావని హిస్టరీలో జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆ చేంజ్ తేవాలి. ఈ చేతుల నుంచి, ఈ కరప్ట్ హ్యాండ్స్ నుంచి బయటకు తీయాలి. అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు, తెలుసు నేను ఏం మాట్లాడుతున్నానో వాళ్ళందరికీ. ఆ చేంజ్ తీసుకొస్తారా లేదా అది ప్రశ్న విద్యాసాగర్ గారు చెప్పాలి. అంటే ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగానే చంద్రబాబు గారు కూడా స్వయంగా అదే జిల్లాకి చెందిన ఆయన, చాలా వ్యక్తిగతంగా ఆయనకి అపారమైనటువంటి భక్తి. చేంజ్ అన్నది నిజంగా అది ఏ స్థాయిలో ఏ రకంగా అన్నది చాలా పెద్ద ప్రశ్న. పుల్లారావు గారు మీరు చెప్పిన హిస్టరీలో ప్లేస్ వస్తారు, హిస్టరీలో ప్లేస్ వస్తారని నేను చెప్తున్నా. నరసింహరావు యా చెప్పండి. నరసింహరావు రాజకీయ నుంచి అలా టీటీడీ బోర్డులో వేస్తాను, అదేం చేస్తారు అక్కడ చైర్మన్ తీసుకొని చేస్తున్నాను. చైర్మన్ అనుకున్నటువంటి స్థాయిలో అక్కడ న్యాయం జరగదు కదా భక్తులు. కానీ ఆ స్వామివారి గారు సమర్థులై ఉండాలి, నిజాయితీ పనులు. ఇప్పుడు భక్తులందరూ అవినీతి కాకుండా లేరు కదా సార్, మన సమస్య అది. అధికారం చెలాయిస్తే కాదు, స్వామివారి సేవ చేయాలి. స్వామివారి ఆదాయాన్ని పెంచాలి. కొన్ని సందర్భాల్లో రాజకీయాలతో సంబంధం లేని పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా నిజంగా భక్తితో వాళ్ళు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి కూడా బోర్డులో మెంబర్షిప్ కోసం, చైర్మన్ కూడా కాదు మెంబర్షిప్ కోసం కూడా ట్రై చేస్తారు జెన్యున్ గా. కొన్ని రాజకీయ అపాయింట్మెంట్స్ ఉండొచ్చు కానీ ఏ పార్టీ చెప్పండి. నిజాయితీ కలిగి వాళ్ళండి, రాజకీయ నిరుద్యోగి అక్కడ అవకాశం ఇవ్వకూడదు. విద్యాసాగర్ గారు ఫైనల్ గా మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే త్రిపురావు గారు, ఆయన కూడా పట్టిన ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది, కండిస్తే కాదు, మీరు బాధ్యత తీసుకోండి. విద్యాసాగర్ గారు చాలా అంటే సరే, ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది. మామూలుగా అయితే మనకి రాజకీయ డిబేట్ లో తిరుమల గురించి పెద్ద మాట్లాడే అవకాశం ఉండదు, కానీ ఇవాళ ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఇన్సిడెంటల్ గా మీరు తిరుమల వాసే, ముఖ్యమంత్రి గారు అదే జిల్లాకి చెందిన వ్యక్తి, అక్కడ సమస్య అందరికంటే మీకు ఎక్కువ తెలుసు. ఒకటి మిమ్మల్ని రెండు అడుగుతా ఉన్నా, ఒకటి
దీని మీద కేవలం ఆరోపణ కాకుండా దీని మీద చర్యలు ఏముండబోతుంది, ఎందుకంటే చాలా చాలా సెంటిమెంటల్ ఇష్యూ ఇది, దీన్ని రైట్ చేసినప్పుడు దీని మీద చర్యలు ఏముండబోతున్నాయి అన్నది ఒకటి. రెండవది, దీర్ఘకాలంలో మీరున్నా సరే చాలా సమస్యలకి గతంలో కూడా పరిష్కారాలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయి పరిష్కారాలు వచ్చాయని మనం ఎవరు చెప్పలేని పరిస్థితి. అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా భక్తులు ఇబ్బంది పడలేదా ఎంతో కొంత అంటే లేదని మనం చెప్పలేము. ఇప్పుడు కనీసం ఈ టర్మ్లో దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రాజకీయాలకు అతీతంగా తిరుమల ఉండే దిశగా ఏమైనా అడుగులు పడతాయా? ఈ రెండింటికి చెప్పండి. అది మొట్టమొదటిగా నాకంటే చాలా పెద్దలు మీరంతా కూడా తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే, తిరుమల ఇది అటానమస్ బాడీ, అటానమస్ బాడీ, దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ అటానమస్ బాడీ రూల్ ఫ్రేమ్ లోనే అది పనిచేస్తారు తప్ప అవుట్ ఆఫ్ ది వే లో గవర్నమెంట్ ఆర్డర్ మీద పనిచేయడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడానికి టీటీడీ బోర్డుకి అధికారం లేదు. అది ఒక అటానమస్ బాడీ. మళ్ళీ చెప్తున్నా, దాని మానిటరింగ్ చేసేది మాత్రమే గవర్నమెంట్. ఆ ఆస్తుల మీద గాని డబ్బుల మీద గాని ఎటువంటి అధికారము ప్రభుత్వానికి లేదు. మీరే చెప్పారు కదా సార్, వైసీపీ ప్రభుత్వంలో 50% నిధులు ఇంజనీరింగ్ ఇచ్చారన్నారు, మారుస్తున్నారు, వైలేట్ చేస్తున్నారు సమస్య అది. నన్ను కంప్లీట్ చేస్తే నేను చెప్తాను. చెప్పండి చెప్పండి. మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఇప్పుడు అదే అటానమస్ బాడీలో కేవలం ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఆర్డర్ కూడా చేయలేదు టీటీడీకి. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇందాక నరసింహరావు గారు చెప్పారు, ఒకరిద్దరు పేర్లు చెప్పారు, బాగా చేశారు. చాలా మంది పప్పు చలపతిరావు లాంటి మహాన్ భావులు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు, ఈవోలు కూడా చాలా మంది బ్రహ్మాండంగా చేశారు. అయితే చాలా మంది పొలిటికల్ గా వాళ్ళు ఏ రకంగా ఉండొచ్చు, 90% వాళ్ళ బిహేవియర్ వాళ్ళ వ్యాపారం, దేవుడి దగ్గరకు వచ్చేసరికి చాలా నిష్ఠతో ఉండడానికి ట్రై చేస్తారు, తప్పు చేయడానికి వాళ్ళు అంతగా ఇష్టపడరు. భగవంతుడి మీద ఎందుకు కర్మ సిద్ధాంతం అనుకుంటారు. కానీ కొంతమంది, నేను ముఖ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, నేను నాస్తికుడిని అని బహిరంగంగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి టీటీడీ బోర్డు చైర్మన్ అయితే, వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ మీద, క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్ ప్రాక్టీసింగ్ మీద ఆరోపణలు వచ్చిన వాళ్ళు, లిక్కర్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి, హిందూగా క్లెయిమ్ చేసుకున్నటువంటి వాళ్ళు బోర్డులో ఉన్నప్పుడు 50% కాదు 100% జరుగుతాయి. వాళ్ళకు దేవుడి మీద సెంటిమెంట్ ఉండదు. సెంటిమెంట్ లేనప్పుడు ఎవడు ఏమి సప్లై చేస్తే వాళ్ళకి ఏమి అభ్యంతరం ఉంటది? దే ఆర్ నాట్ బిలీవింగ్ ద గాడ్. వాళ్ళు గాడ్ ను బిలీవ్ చేయట్లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక ఏది ఒక పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం మార్పు, సమూల మార్పులు అని. నేను చెప్తాను, 2019 నుంచి 2024 వరకు ఎంతమంది క్రిస్టియన్ ప్రాక్టీసు, హిందూ పేర్లు పెట్టుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎంతమంది పైకి చెప్పించింది గత ప్రభుత్వం? చెప్పించిందా లేదా? ఎన్ని టీవీలో వచ్చింది వాళ్ళకి చర్చిలకు పోవటం, బైబుల్ పట్టుకొని తిరగటం? కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవంతా చెప్పిన మాట ఒకటే, నాన్ హిందూ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు కొండ మీద ఉద్యోగాలు చేయడానికి అనర్హులు. ఆల్రెడీ ఆ ప్రక్రియ నడుస్తోంది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సప్లై ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బ్రేక్ చేశారు. కొత్తగా కేవలం ఆవు నెయ్యి మాత్రమే తెప్పించడానికి దేవతల ప్రయత్నం టెండర్లు ఇచ్చారు, వాటి మీద ఆల్రెడీ సప్లై జరుగుతోంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి, చాలా మంది దాతలు, నిజం ఇది చాలా హృదయానికి హత్తుకుండే విషయం, నేను చెప్పే విషయం, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పాలు అమ్ముకుండే వాళ్ళు, పూలు అమ్ముకుండే వాళ్ళు, పంటలో పొలం పడితే వరి ధాన్యము పండించిన వాళ్ళు, దేవుడు బోకి ఒక భాగం ఇస్తారండి చుట్టుపక్కల ప్రాంతంలో. ప్రతిరోజు ఉదయం బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలకు టెండర్లు ఎవరు, కూరగాయలు కొనింది టీటీడీలో చరిత్రలో ఉండదు, కూరగాయలు మొత్తం అన్ని కూడా చుట్టుపక్కల దేవుడి మీద భక్తితో ఇచ్చేవాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. వాటికి గోడౌన్స్ అయితే అలిపి రోడ్డు దగ్గర నుంచి మనం డౌన్ కి వెళ్తుంటే కనీసం ఎన్ని గోడౌన్స్ ఉంటాయంటే 20 గోడౌన్స్ ఉంటాయి, ఫుల్ గా ఉంటాయి, ఫుల్ ఆఫ్ వెల్తీ ప్యాక్డ్ ఏది తీసుకున్నా ఉంటది అనమాట, ఏది తీసుకున్నా ఉంటది. అంటే ఇక్కడ మనం ఆలోచించే భక్తుల మనోభావాలు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, దాని మీద అది హిందూ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప, నేను నాస్తికుణ్ణి, నేను హిందూ ప్రాక్టీస్ చేయను, కేవలం ఉద్యోగమే చేస్తా నేను,
అక్కడ ఉద్యోగం చేసి నేను ప్రసాదం కూడా తినను ముట్టను అనుకున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నప్పుడు, ఆ రకమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి జరగకుండా రైట్, దీని మీద చర్యలు చర్యలు ఏంటి సార్? కీలకవాది నాకు, ఎందుకంటే ఇది మామూలు పొలిటికల్ విమర్శగా ఆగిపోకూడదు విద్యాసాగర్ గారు. దీని మీద ఏ స్థాయిలో చర్యలు ఉండబోతా ఉన్నాయి, ఎప్పటికి ఉండబోతా ఉన్నాయి? ప్రభు ఇప్పుడు నిన్న మొన్న బయట వచ్చింది విజిలెన్స్ ఎంక్వైరీ ఒకటి ఉండింది. ఓకే, విజిలెన్స్ ఎంక్వైరీ మీద బయటపడ్డదని సుబ్బారెడ్డి గారు ఇచ్చారు. ఎందుకు చేశారు అనేది రేపు మనకు తెలుస్తుంది. ఆయన అఫిడవిట్ ఏం ఫైల్ చేశాడు, ఏమైనా ఫైల్ చేశాడు, దాని మీద దాని మీద ప్రభుత్వం ఇస్తుంది. హైకోర్టు డిసైడ్ చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. కొత్తగా బోర్డు తొందరలో రాబోతుంది. వాళ్ళ బోర్డు వచ్చిన తర్వాత పాత నిర్ణయాలన్నీ లోడి, అసలు ఈ నిర్ణయాలు సరైన అవునా కాదా, ఏ చర్యలు తీసుకోవచ్చు వీళ్ళు అన్నదాని మీద సప్లై చేసిన వాళ్ళు, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, క్రిమినల్, రెండు అంశాలు, క్రిమినల్ చర్యలు ఉంటాయా, అలాగే వాళ్ళు ఈవెన్ సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధం అంటున్నారు, ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది ఇక్కడ అవకతవకల మీద, లేదు ముఖ్యంగా కనీసం మొత్తం కాకపోయినా ఈ లడ్డు విషయంలో పశు జంతు కొవ్వు కలిసిన విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం ఏమైనా ఆలోచన ఉందా? ఒకటి సార్, వాళ్ళు ఇప్పుడు మా ఇప్పుడు నేరస్తుడు ఎవడు ఏం చేసినా సరే నా మీద విచారణకు సిద్ధం అంటాడు తప్ప, అవన్నీ తప్పు చేసిన చేతులు కట్టుకుంటాడా? ఓకే ఓకే, ఎవడు కట్టుకోడు కదా. ఓకే, ఇది కూడా అంతే, వాళ్ళు మాటలు ఉండొచ్చు. ఎన్డీడిపి ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ మీద జవాబు చెప్పకుండా విచారణకు సిద్ధం అంటారు, అంటే విచారణ సిద్ధపడ్డారు ఆల్రెడీ, విచారణ జరుగుతుంది. ఈ విషయంలో ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళంతా కూడా ఊచలు లెక్క పెట్టడం ఖాయం. రైట్ విజయసాగర్ గారు, మొత్తంగా కోట్ల మంది భక్తులు అత్యంత సున్నితమైన అంశంగా భావించి, అలాగే అత్యంత పవిత్రమైన భావించేటువంటి తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేశారు. దాని మీద ఒక నివేదిక కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీని మీద అటు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆ నాయకులు, టీటీడీ చైర్మన్లు ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి చెబుతున్నారు. ఏదేమైనా దీని మీద ఒక నిజ నిర్ధారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి తప్పు జరుగుంటే. అలాగే భక్తుల సెంటిమెంట్కి సంబంధించి భక్తులకు ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తిరుమల పవిత్రత ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ కారణాలుగాను అవినీతి కారణంగానో మలినం కాకూడదు అన్నటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరగాలి. చర్చలో పాల్గొన్న నరసింహరావు గారికి, విద్యాసాగర్ గారికి, అలాగే తిరుపతిరావు గారికి, పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.